టీడీపీ నేతల అరెస్టులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి ఈ అరెస్టులను తప్పుబడుతూ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఒకప్పుడు వీళ్ళు చేస్తే అంటే అప్పుడు గతంలో వైసీపీ నేతలను చేసిన అరెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేస్తూ అప్పుడు వాళ్ళు చేస్తే సక్రమం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తే అక్రమమా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి టీడీపీ నేతలని అయితే దీనికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ నేతలు ఎటువంటి సమాధానం చెబుతారు అనే విషయం పక్కన పెడితే గనక నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ చేసిన వ్యక్తుల్ని వదిలేయమంటారా అరెస్ట్ చేయకుండా అనే విషయం బహిరంగంగా చెప్పండి అని చెప్పి కోరుతున్నారు టీడీపీ నేతల్ని వైసీపీ శ్రేణులు అలాగే అక్రమంగా బస్సులు తిప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వాళ్ళని ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళని వదిలేయమంటారా ఇదే గనక మీరు ప్రభుత్వంలో ఉంటే ఇలాగే వదిలేస్తారా వాళ్ళు ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళని వదిలేస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ కానివ్వండి లేదా అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కానివ్వండి ఒక రకంగా సంచలనం రేపింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలా అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న తీరు కానివ్వండి అంటే వాళ్ళు చేస్తున్న అవినీతిని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా వాళ్ళు చేస్తున్న అక్రమాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇటువంటి జరిగిన సరే వాళ్ళు ఏమీ అనకూడదు అరెస్ట్ చేయకూడదు వాళ్ళు వదిలేయాలి అనే ప్రధాన కాన్సెప్ట్తోనే ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా అనేది ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర అంటే చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పు అని తెలిస్తే ఖచ్చితంగా అది తప్పే అంతే తప్ప తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీ నేతలైతే కరెక్టు లేదంటే వైసీపీ నేతలు అంటే తప్పు అంటే అది ఎటువంటి రాజకీయం అవుతుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలనేది కూడా ఇప్పుడు ప్రధానంగా రేజ్ అవుతున్న టాపిక్ ఇదే నేపథ్యంలో ఒకప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని చెప్పి ఇప్పటికీ ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో మరి నిజంగా వాళ్ళు నేర చరిత్ర కలిగిన అక్రమాస్తులు కలిగిన వ్యక్తి అని చెప్పి ఆరోపించినప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ నేరం చేశారు అనేది ఆధారాలతో సహా అధికారులు బయట సందర్భం అక్రమం జరిగింది నూట యాభై కోట్ల కుంభకోణం జరిగింది అనే విషయం బయటకు తీసిన నేపథ్యం మరి వీళ్ళని ఏ రకంగా చూడాలంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసింది రైట్ వాళ్ళు చేస్తే సక్రమం వీళ్ళు చేస్తే అక్రమం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనక ఇది ఎటువంటి రాజకీయమో చెప్పాలి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే టైంలో రాజకీయ విశ్లేషకులు సైతం దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ఏదైతే ఉన్నాయో అధికార పక్షం మీద అక్కడ తప్పు జరిగిన వాళ్ళని వదిలేయమనడం వాళ్ళని అనవసరంగా ఇరికించి ఇందులో రాజకీయం చేస్తున్నారు అనే ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు సైతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి చూద్దాం దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి